మీరు చెప్పినట్టుగా ఒక పార్ట్ ఆఫ్ యూనో సమ్ రీజన్ అదే ప్రధానంగా గేట్వే తీసుకుని వస్తూ ఉంటామని చెప్తున్నారు మీరు. ఖమ్మంలో మీ బలం ఏంటి అనేది కూడా మాట్లాడాలి కదా, వరంగల్ నల్గొండ అని కూడా చెప్తున్నారు అక్కడ. సెకండ్ థింగ్ మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి అర్థం అవుతుంది, అంటే డైరెక్ట్గా ఇప్పుడు రాబోతున్న ఎన్నికలే కాదు 2029 టార్గెట్గా మేము ముందుకెళ్తామేమో, అప్పుడు ప్రధాన శక్తిగా ఎదుగుతామేమో అనే ఒక అనుమానం వస్తుంది. సెకండ్ క్వశ్చన్, వేరే నేతలు పార్టీలోకి రావడం అనేది గత నెల వరకు ఒక రకమైన సిచ్యువేషన్ చూసాం, కానీ ప్రస్తుతం ఉన్న నేతలే వేరే పార్టీలకి వెళ్లకుండా ఏదైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందా అనే పరిస్థితిలో బీజేపీ ఉంది అనేది వినిపిస్తోంది. దీని సమాధానం తీసుకుంటాను దయాకర్ గారు మాట్లాడిన తర్వాత. దయాకర్ గారు, మార్నింగ్ హరి. యా, జయశంకర్ సార్ యాది గుర్తు చేసుకోవాల్సిన రోజు డెఫినెట్ గా ఈ రోజు, రేపు కూడా అమరవీరుల వాళ్ళు కట్టిన ఒక స్థూపం ఏదో చేస్తున్నట్టుంది. వన్ థింగ్, మీరేమో అపోజిషన్ పాలిటిక్స్ అని పెట్టింది, వీఆర్ గోయింగ్ టు డూ పొజిషన్ పాలిటిక్స్ రైట్ నౌ. కాబట్టి కాంగ్రెస్ చేరికలతో బలపడుతుందా, బలహీన పడుతుందా, బలంగా మార్చుకుంటుందా, ఇవన్నీ కూడా మీ వ్యూస్, మీన్స్ అంటే మీడియా వ్యూస్, డెఫినెట్ గా వాటిని గౌరవించాల్సిందే. బట్ రేపటి నుంచి మొదలయ్యే కాంగ్రెస్ చేరికలు పెద్ద ఎత్తున అన్ని పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారు, అది బలమా బలహీనత అనే విషయం పక్కన పెడితే, రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో బలహీన పడుతున్న వేళ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నందుకు మాత్రమే నాయకులు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. ఇప్పటివరకు రాలేదు కదా కాంగ్రెస్, ఓడిపోతూనే ఉంది కదా. మీరు అన్నట్టుగా దుబ్బాక గానీ, హుజూరాబాద్ గానీ, నాగార్జునసాగర్ గానీ, హుజూర్ నగర్ గానీ, వాటెవర్ ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ కు డిపాజిట్ రాని రోజులు కూడా ఉన్నాయి కదా. డిపాజిట్ రాని పార్టీలకి ఎందుకు ముఖ్య నాయకులు వస్తున్నారు అనే అంశాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రతిసారి మేమే గెలుస్తామనే ఆలోచనతో ఏ పార్టీ ఉన్నా కూడా దాని వినబడుతోంది, మీ వాయిస్ వస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాల్లో వేగంగా పడిపోతున్న బీఆర్ఎస్ గ్రాఫ్ కానీ, బీఆర్ఎస్ నాయకుల యొక్క పరిస్థితిని మీరు చూస్తున్నారు, క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజలు వాళ్ళను అడ్డుకుంటున్న పరిస్థితి, మూమెంట్ కాలంలో వచ్చినట్టుగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి, ఎమ్మెల్యేలని, ఎంపీలను, మంత్రులను కూడా. కాబట్టి ఆ వైఫల్యంలో భాజపా ప్రభుత్వం లేకపోలేదు. మొన్న కిషన్ రెడ్డి గారు పెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది లక్షల కోట్ల రూపాయలు చూపిస్తున్నది. మరి ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఇంత పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది? ఏమన్నా అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, చట్టాలు ఇవని అంటుంది. కానీ ఒక దేశానికే ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేంత స్థాయికి బీఆర్ఎస్ ఎదిగిందంటే ఎవరి హయాంలో? అదే కాకుండా ఇక్కడ ప్రత్యేకించి చెప్పాలంటే, భాజపా సపోర్ట్ లేకుండా ఏదో బీఆర్ఎస్ ఈ స్థాయికి చేసిందంటే అని కూడా నాకైతే ఎక్కడ దాఖలాలి. అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ లోనే ఉన్నాయి. మన కిషన్ రెడ్డి గారు చెప్పిన ఆర్బీఐ కానీ, లేకపోతే వ్యక్తిగత అంటే రాష్ట్ర ప్రభుత్వ హోదాలు తెచ్చుకున్న నిధులు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే వచ్చినాయి. కాళేశ్వరం కట్టినా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే, లేదంటే పాలమూరు రంగారెడ్డి కట్టినా కూడా వాళ్ళ పర్మిషన్తోనే జరిగింది. కానీ మాకేం సంబంధం లేదు ఈ అవినీతి లాంటిస్తారు. ఆఫ్టర్ ఆల్ ఏదో లిక్కర్ కేసులో ఢిల్లీలో జరిగిన వాటిలో కేజ్రీవాల్ని, తర్వాత వాళ్ళ పేరేంది సిసోడియాను, ఎక్స్వైజీని చేసింది. కానీ ఇక్కడ కవితను మాత్రం అరెస్ట్ చేస్తలేరంటే అది మా పరిధిలో కాదు, అది సిబిఐ చూసుకుంటుంది, ఈడీ చూసుకుంటుంది. అంటే ఇక్కడ రెండు అంశాలు, రెండు అంశాలు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేదాన్ని కూడా మీరు వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఉన్నాయో లేకపోతే సంబంధాలు లేవో అనటం ఎంతవరకు సమంజసం? కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, మరి అది ఎట్లా చెప్పుకుంటున్నారు వాళ్ళు? చెప్పుకోకూడదు కదా. అది ఇప్పుడు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కూడా ఇవన్నీ నువ్వు నేను ఇచ్చేయి, అంటే ప్రభుత్వాలు ఇచ్చేయి కాదు కదా, అది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే పెట్టాలి. అది మీరు కస్టోడియన్, మీరు దానికి మేమిచ్చినాం ఆయన, మేము చేసినాం అని అని చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, 120,000 కోట్ల ప్రాజెక్ట్ అయింది, అది దాంట్లో 80,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయినాయి. ఇప్పటి వరకు కూడా అక్కడ బాహుబలి పంపుల నుంచి మొదలు పెడితే 3-4 ప్యాకేజెస్ అసలు కానే కాలేదు. కాళేశ్వరం అయిపోయినట్టుగానే చర్చ ఉంది, దాంట్లో అవినీతి జరిగినట్టుగా చర్చ ఉంది. మరి ఎవరు కాపాడుతున్నారు అవినీతి పనులను? మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, వీటిల్లో జరిగినట్టు ఎవరు చూడాలి? నువ్వు పైసలు ఇచ్చిన వరకేనా? ఇప్పుడు ఇండ్ల కోసం అనేది 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మరి వీళ్ళు ఇచ్చేది 20,000, 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు ఇచ్చిన ఫండ్స్ మురిగిపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇండ్లు కట్టకుంటే ఆయన తెలంగాణలో. కాబట్టి వీళ్ళు ఈ రాష్ట్ర నేను చెప్పాల్సి అనుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంలో
కేంద్రం లేదు అనడానికి లేదు, రాష్ట్రం ఈ విధంగా ఆర్థిక విచ్చలవిడితనం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు, దాదాపు 2 లక్షల ఎకరాల పైసలు భూములు జిల్లాల్లో కూడా. యా మీ వాయిస్ వస్తుందండి, మీకు ఎందుకు అనిపిస్తుందో మరి, యా ప్లీజ్ ఐమ్ లిసనింగ్. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటున్నారు, మరి అంతే పెద్ద ఎత్తున కాస్ట్లీ ఎలక్షన్స్ అయినాయి తెలంగాణ ఎలక్షన్స్, ఇవన్నీ ఎవరు పుణ్యానయ్యింది? ఇంత ఎప్పుడైనా ఉందా 6,000 రూపాయలు 10,000 రూపాయలు ఒక ఓటుకి ఇచ్చిన చరిత్ర తెలంగాణలో? కాంగ్రెస్ భరించిన హయాంలో కానీ లేకపోతే టీడీపీ భరించిన హయాంలో కానీ ఎప్పుడైనా సరే. కానీ ఇది దేనికి సంకేతం? ప్రజలు పేదోళ్ళు, ప్రభుత్వాలు రిచ్ అయినాయి, ఇలా పార్టీలు రిచ్ అయిపోతున్నాయి, దీనికి కారణం కూడా వెతకాలి. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు అంత దిగజారిపోతున్న బీఆర్ఎస్ ను దాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు మోడీ షా గారు, కానీ ఇలా ఎందుకు దీన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్న ఒక్క 6 నెలలు పరిపాలించిన చెన్ని ప్రభుత్వం మీద, వాళ్ళ ఇంటి మీద ఐటీ దాడులు, లేకపోతే ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆయన పేరేంది ఉద్ధవ్ థాక్రే మీద ఏ విధంగా 31 మంది మీద ఐటీ రైడ్స్ చేసింది, మరి ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు గగ్గోలు, ప్రజలు గగ్గోలు పెడుతున్నారు కదా, 1,000 కోట్ల రూపాయలు భూములు ఇవన్నీ, ఈ అంశాలన్నీ చాలా, ఈ అంశాలు చాలా ముందు నుంచే మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీగా. అయితే ప్రస్తుతం మీ నెరేటివ్ ఏంటి అంటే, సో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఉన్నాయనేదే ప్రధాన ఎజెండాగా ఎన్నికలు ముందుకు వెళ్ళబోతున్నారు, అది ఏ మేరకు సెల్ అవుతుంది అంటే, ప్రధానంగా మీరు త్రిముఖ పోటీ లేకుండా పెడుతున్న వ్యూహం అనుకోవచ్చా ఈ అపోజిషన్ పాలిటిక్స్ మెయిన్ ఎజెండా? వీళ్ళు వాళ్ళతో అంటగాకపోతే బీజేపీలకు ఉండే చేరికలేదు. కర్ణాటక మాత్రమే మాకేదో పా సానుకూలత అని చెప్పి వేగ్గా కామెంట్ చేయడానికి నేను ఇష్టపడట్లేదు. జాతీయ స్థాయిలో మోడీ గారి ప్రభ కూడా ఒక ఇంత తగ్గుతున్నది. ఇప్పుడు కర్ణాటకలో అంతా తానే చేసినప్పుడు కూడా రిజల్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క కార్యాచరణ మీద కూడా ప్రజల్లో అభిప్రాయం. అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇంతకంటే దుర్మార్గ ప్రభుత్వం నాకు తెలిసి ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. అయినా సరే వాళ్ళ పట్ల సానుకూల, ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తుండ్రు వారి పార్టీ ఎక్స్, మా పార్టీలో ఉండే టీఆర్ఎస్ లో ఉండే ఎక్స్ ఎంపీ గారు చెప్తుండ్రు కవిత ఎందుకు అరెస్ట్ కాలేకపోతున్నది, కవి మిగతా అంశాలన్నీ పక్కన పెడదాం, ఎందుకు కాకపోలేదు అంటే మేమెవరమండి కవితను అరెస్ట్ చేయడానికి, మరి ఎందుకు ఇంత రాద్ధాంతం చేసిండ్రు, బట్టకాల్చి మీద వేసిండ్రా, కేసీఆర్ అవినీతి మీద మోడీ గారి నుంచి మొదలు పెడితే అమిత్ షా గారి వరకు కింద నడ్డా గారు తర్వాత మినిస్టర్ కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసిండ్రు బహిరంగ సభల్లో. ఇలాంటి వ్యాఖ్యలు కొంచెం సెట్ బ్యాక్ అవుతున్నాయి అనేది తరచూ వినిపిస్తుంది కదా, విశ్వేశ్వర గారు మాట్లాడింది కావచ్చు, మురళీధర్ గారు చెప్పింది కావచ్చు, అలాగే మన ఈటెల రాజేందర్ డైరెక్ట్ గా అస్సాం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళడం రాష్ట్ర అధ్యక్షుడికే తెలియదు అనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకంత అయోమయానికి గురి చేయడం, స్పష్టంగా నాయకత్వ లోపం, లీడర్షిప్ లోనే కొన్ని లోపాలు ఉన్నాయి, నాయకులు సరిగా మెసేజ్ ఇవ్వలేకపోతున్నారు, దీని అంతటికీ కారణం అసంతృప్తే అనే మాటల్లో వాస్తవం లేదా అని అడగాల్సి వస్తుంది.